Hi, hello friends. Welcome back to my channel and welcome back to AP Ecet 2022 key points episode number 3. Already episode 1 and episode 2 lo koncha manchi information unna videos aithe untayi, avi description lo pedatanu, ok sari chudandi, meeku teliyalsina vishayalu untayi. And up to AP Ecet counseling anni kuda chinna chinna updates anni kuda oka less than 3 minutes or 4 minutes lo video vachelaga ee episodes lo nenu pettabothunnanu. Prathi okkalu kuda watch cheyandi, okay na? Let me begin this video. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ అయితే చేసి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఈసెట్ 2022 ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ వస్తుంది. అండ్ అలానే టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఏపీఈసెట్లో ఎంత ర్యాంక్ రావాలి, ఈ రెండు మనం మాట్లాడుకుందాం. యూనివర్సిటీస్లో సీట్ రావడానికి ఎంత ర్యాంక్ కావాలి అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లోని సీట్ రావడానికి ఎంత ర్యాంక్ కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్రాంచ్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలాగా ర్యాంక్ బట్టి మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ డివైడ్ అవుతాయి. నేను మేజర్గా ఉన్న 5 గ్రూప్స్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చెప్తాను. ఇఫ్ పాసిబుల్ రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా డేటాని కలెక్ట్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఓకే? అవి నెక్స్ట్ వీడియోస్లో పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈసీఈ వాళ్ళు చూసుకుంటే ఈసీఈ వాళ్ళు అప్రాక్స్ ఎవ్రీ ఇయర్ 6 to 7K మెంబర్స్ అయితే ఎగ్జామినేషన్ రాస్తారు. సో ఇయర్ కూడా అలాగే రాశారనుకుంటే అప్రాక్స్గా మీకు మీ ర్యాంక్ కనుక బిట్వీన్ 1 to 1000 లైక్ 1000 బిలో ఉన్నట్టయితే యూ విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ కాలేజ్. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అని చెప్పి ఒక వీడియో పెట్టాను, లాస్ట్ ఇయర్ పెట్టాను 2021ది, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ ఇయర్లో కూడా మళ్ళీ నేను చేస్తాను, బట్ మీకు ఐడియా రావడానికి అది ఒకసారి చూడండి, ఓకే? ఈసీ వాళ్ళకైతే లెస్ దెన్ 1000 ఆర్ 1000 వచ్చినా కూడా మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఆ టాప్ 20లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు యువర్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ ఒక 5000 to 6000 మెంబర్స్ అయితే రాస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి 1000 బిలో వస్తే మంచి టాప్ కాలేజెస్లో రావడానికి సీట్ అనేది మీకు ఛాన్సెస్ ఉంటాయి 1000 బిలో. అండ్ అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు ట్రిపుల్ ఈ వాళ్ళు 7000 to 8000 ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉంటారు ఏపీఈ సెట్ అనేది. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి కూడా ఇన్ బిట్వీన్ 1200-1300 లోపు వస్తే మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది. అంటే లైక్ మరీ టాప్ మోస్ట్ కాలేజెస్లో రాదు, లైక్ 1100-1200 వచ్చిన వాళ్ళకి మరీ టాప్ మోస్ట్ కాలేజ్లో రాదు, బట్ టాప్ కాలేజెస్లోనే వస్తాయి. ఎవరికైతే ఇంకా లెస్ దెన్ 500 అలా వస్తాయో ఇంకా పర్ఫెక్ట్గా మంచి మంచి కాలేజెస్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మెకానికల్ స్టూడెంట్స్ వచ్చేసినప్పటికీ ఎవ్రీ ఇయర్ 9000 to 10000 ఆ రేంజ్లో రాస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే పర్టికులర్గా ఉన్నారో వాళ్ళకి లెస్ దెన్ 2000 లోపు వచ్చినా కూడా మంచి కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి కొంచెం సీట్స్ ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది రాస్తారు కాబట్టి. అండ్ టాప్ కాలేజెస్లో కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ మెకానికల్ అయినా ఏ బ్రాంచ్ అయినా లెస్ దెన్ 1000 వచ్చిన వాళ్ళకి మంచి మంచి కాలేజెస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ పర్టికులర్గా మెకానికల్ వాళ్ళకి లెస్ దెన్ 1500-2000 వచ్చినా కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది టాప్ కాలేజెస్లో సీట్ రావడానికి. అండ్ ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి లెస్ దెన్ అప్రాక్స్గా వీళ్ళ బ్రాంచ్ నుండి 2500-3000 మెంబర్స్ అయితే ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉంటారు. అన్ని బ్రాంచెస్తో పోల్చుకుంటే ఇప్పుడు చెప్పిన 5 బ్రాంచెస్తో సిఎస్సి వాళ్ళు కొంచెం తక్కువ మంది రాస్తూ ఉంటారు. వీళ్ళకి మెయిన్గా 500 లోపు వస్తే మాత్రమే మంచి కాలేజెస్లో సీట్ రావడానికి ఉంటుంది. 1000 లోపు వస్తే కూడా ఉంటుంది, బట్ బిలో 500 యూ కెన్ గెట్ ఫర్ ద గుడ్ ర్యాంక్, ఎందుకంటే రాసేదే 2500 మెంబర్స్ కాబట్టి మీకు రావడానికి ఒక 500 or 700-800 ఆ రేంజ్లో వచ్చినా మీకు మంచి ర్యాంక్ మీకైతే టాప్ కాలేజెస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ రావడానికి ఉంటుంది. అండ్ యూనివర్సిటీస్ కోసం మాట్లాడుకుంటే పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఈ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో కావాలి అనుకుంటే ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఓసీ బీసీడీ కేటగిరీలో ఉన్నవాళ్ళు అండ్ అలానే రిజర్వేషన్ లేని కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ ఉన్నవాళ్ళు అండ్ ఓసీ బీసీడీ వాళ్ళు, ఈ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళు మాత్రం పక్కాగా యువర్ బ్రాంచ్ ర్యాంక్ షుడ్ బి లెస్ దెన్ ఫిఫ్టీ. పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ కాకినాడ ఎవరికైతే రిజర్వేషన్స్ లేవో అండ్ ఎస్వియూ కూడా వీళ్ళకి మాత్రం పక్కాగా 10s, 20s, 30s మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు ర్యాంక్ అనేవి. మోర్ దెన్ 100 ఉంటే వాళ్ళకి అసలు రానే రాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ అలానే బీసీల్లోని కొన్ని కేటగిరీస్లోకి రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి అకార్డింగ్ టు ది సీట్ అవైలబిలిటీ అండ్ మీ రిజర్వేషన్ బట్టి మీ ర్యాంక్ అనేది ఇట్స్ వేరీస్ అప్ టు 100 to 300 మధ్యలో ఉన్నా కూడా యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, బట్ నాట్ ఆల్ ద టైమ్స్. చెప్తుంది వినండి, రిజర్వేషన్ కేటగిరీ బట్టి సీట్ అవైలబిలిటీ బట్టి మీకైతే డిపెండ్ అయి ఉంటుంది, బట్ రిమైనింగ్ అందర్ స్టూడెంట్స్ అందరికీ కూడా లెస్ దెన్ 50 వచ్చిన వాళ్ళకి మాత్రమే యూ కెన్ హ్యావ్ ఎన్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్
యూనివర్సిటీస్. కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే 29 ర్యాంక్ వచ్చిన ఈసీఈ స్టూడెంట్కి కూడా రాలేదు, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రాలేదు, దాని బదులుగా వేరే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో యూనివర్సిటీస్కి అయితే ఈసెట్ కేటగిరీలో డిమాండ్ ఎక్కువ కాబట్టి ర్యాంక్ మస్ట్ బి 20, 30, 40, 50 ఈ రేంజ్లో మాత్రమే ఉండాలి. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటుంది, మంచి ఇన్ఫో అయితే కంటెంట్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎపిసోడ్ నెంబర్ 4 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.